21వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కమల్ సేవా సమితి ఆధ్వర్యంలో నెల్లూరులోని కొత్తూరులో ఆదివారం మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ రక్తదాన శిబిరాన్ని వైఎస్ఆర్సీపీ నెల్లూరు రూరల్ కార్యాలయ ఇన్ఛార్జ్ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రారంభించారు. ముందుగా గణతంత్ర దినోత్సవ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కమల్ సేవా సమితి ఆధ్వర్యంలో గత 3 సంవత్సరాలుగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. ప్రతి సంవత్సరం రక్తదాన శిబిరాలు నిర్వహిస్తూ పేద ప్రజల ప్రాణాలు కాపాడుతున్నారని అన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా కమల్ రక్తదాన శిబిరం నిర్వహించడం అభినందనీయమన్నారు. నెల్లూరు రూరల్లోని కొత్తూరులో పేద ప్రజల కోసం ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, ఆయన సేవలు మరువలేనవని అన్నారు. సేవ చేసే అవకాశం కొందరికి మాత్రమే వస్తుందని, తాను కూడా సేవా కార్యక్రమాలు చేయలేకపోతున్నానని బాధపడ్డానని అన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమం చూసిన తర్వాత తాను కూడా ట్రస్ట్ ద్వారా సేవ చేయాలనే సంకల్పంతో ఉన్నానని, త్వరలో తాను కూడా ఫౌండేషన్ ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు చేయాలని అనుకుంటున్నానని అన్నారు. ఈ సందర్భంగా కమల్ సేవా సమితి నాయకులు కమల్ మాట్లాడుతూ, తాను కమల్ సేవా స్థాపించి 3 సంవత్సరాలు అయిందని, ఎన్నో రక్తదాన శిబిరాలు నిర్వహించానని అన్నారు. 2018లో 140 యూనిట్లు, 2019లో 660 యూనిట్ల రక్తాన్ని సేకరించి నోవా బ్లడ్ బ్యాంకు అందించానని అన్నారు. ఇటీవల కాలంలో నెల్లూరు రూరల్లో డెంగ్యూ కేసులు ఎక్కువయ్యాయని, వారిలో 400 మందికి రక్తం కోసం తన వద్దకు వచ్చానని అన్నారు. వారందరికీ పై కావాల్సిన ప్లేట్లెట్స్ అందించానని అన్నారు. గణతంత్ర దినోత్సవ సందర్భంగా మెగా రక్తదాన శిబిరం నిర్వహించామన్నారు. మెగా రక్తదాన శిబిరానికి సహకరించిన స్నేహితులకు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు, నాయకులకు అందరికీ అభినందనలు తెలుపుతున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో నోవా బ్లడ్ బ్యాంక్ చైర్మన్ భాస్కర్ నాయుడు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సేవా సమితి ప్రారంభమై 3 సంవత్సరాలు అయింది. ఆరంభించిన మొదటి సంవత్సరం రక్తదాన శిబిరం జనవరి 26వ తేదీ చేయడానికి కారణం ఏంటంటే, గణతంత్ర దినోత్సవం మనకి దాదాపు పూర్తి స్వాతంత్రం వచ్చిన రోజు. అటువంటి రోజున మంచి కార్యక్రమం చేయాలని నా సన్నిహితులు స్నేహితులందరి కోరిక మీదకి, తర్వాత ఒక మంచి నాయకుల సలహాల మీదకి ఆ రోజు నేను ఈ రక్తదాన శిబిరాన్ని 154 యూనిట్లతో పూర్తి చేశాను. అయినప్పటికీ 2018లో నా స్నేహితులందరూ రక్తం మనం సమకూర్చిన 154 యూనిట్లు ఈ 367 రోజుల్లో ఎంతోమందికి మనం అందించలేకపోతున్నాం, మన క్యాంపులు పెద్దవి చేస్తే మనము రక్త నిధుల నుంచి అతి ఎక్కువ సేకరణ బ్లడ్లు తీసుకొని నిస్సహాయులకి, నిర్భాగులకి, ఎంతోమందికి యాక్సిడెంట్లకు గురైన వాళ్ళకి, బాగలేని వాళ్ళకి కూడా మనం అందించడానికి బాగుంటుందని వాళ్ళందరి సలహా మేరకు గత సంవత్సరం 621 యూనిట్లు నా స్నేహ బృందంతో నేను ఇదే కొత్తూరులో జనవరి 26వ తేదీ క్యాంపు నిర్వహించాను. అయితే ఈ సంవత్సర కాలంలో డెంగ్యూ ఫీవర్తో 400 మంది నా దగ్గరకు వచ్చారండి. ఈ కొత్తూరు ప్రాంత ప్రజలైపోయింది, నెల్లూరు పట్టణ ప్రాంతం నుండి అయిపోయింది, బయట జిల్లా వాసులు, ఎన్నో నియోజకవర్గం వాళ్ళు అందరు ఇక్కడికి వచ్చారు. 400-500 మందికి నేను అంత పెద్ద క్యాంపు చేయడం వల్ల నోవా బ్లడ్ బ్యాంక్ తరఫున ప్రతి ఒక్కరికి వాళ్ళని రిక్వెస్ట్ చేసుకొని, నా క్యాంపు నుంచి తీసుకున్న బ్లడ్ మీరు ఇవ్వండి అని అంటే, వాళ్ళు వైట్ సెల్స్, రెడ్ సెల్స్, ఎస్జీపీ రక్తము ఎన్నో అందించి మాకు నోవా బ్లడ్ బ్యాంక్ తరఫున చాలా సహకారం అందించారు. అదేవిధంగా ఈ సంవత్సరంలో కూడా ఇంకేమైనా జబ్బులు కూడా రావచ్చు. ఈ పొల్యూషన్కి సంబంధించి కొత్త ఫీవర్లు కూడా ఏర్పడుతున్నాయి. ఈ సంవత్సరంలో కూడా ఎవరికి, మన సన్నిహితులకి, స్నేహితులకి, కమల్ సేవా సమితిని ఆశ్రయించిన ఎవరికి కూడా రక్తము లేదు అనే మాట మన సేవా సమితి తరఫున ఉండకూడదు అనే ఉద్దేశంతో మరొక మారు ఈరోజు భారీ రక్తదాన శిబిరం ఏర్పాటు చేశాం. అదేవిధంగా ఇందాక గిరణ్ అన్నారు, నాకు ఈ అవకాశం లేకుండా పోయింది, ఇటువంటి సేవా సమితిని నడపలేకపోయానని. మీరేందన్నా నడపలేకపోయేది? రూరల్ నియోజకవర్గాన్ని మీరు దత్తత తీసుకొని సొంత బిడ్డల్లాగా చూస్తూ నాలాంటి సేవా సమితులు ఎంతోమందికి మీరు స్ఫూర్తినిస్తూ, మేమున్నవరా ఇటువంటి మంచి కార్యక్రమాలు చేయండి, పార్టీ తరఫున ఒకటే కాదు మంచి సేవా సమితుల తరఫున కూడా ప్రతి ఒక్కరు మీరు చేయండి, మీరు పిలిచే మంచి కార్యక్రమానికి దేనికైనా మేము వస్తామని ఆనందంగా ఆయన చెప్పడం చాలా సంతోషాన్ని కలిగించింది. అదేవిధంగా అన్న శ్రీధరన్న, గిరన్న ఇద్దరు ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో మరిన్ని మంచి కార్యక్రమాలు మా సేవా సమితి తరఫున చేస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఎత్తున బ్లడ్ దానం కార్యక్రమాన్ని చేపట్టినారు. ముందుగా అందరికి కూడా రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. ఎంతోమంది మహానుభావులు స్వాతంత్రం వచ్చిన తర్వాత అక్కడ నుంచి మన దేశాన్ని పరిపాలించాలంటే ఏదో ఒక రాజ్యాంగం ఒకటి కావాలి,
ముఖ్యంగా ఈ దేశాన్ని ఒక ప్రజాస్వామ్య దేశంగా చేయాలి, దానికి ఒక రాజ్యాంగం రచన చేయాలి అని ఆలోచించి ఎంతోమంది మహానుభావులు దాదాపు 2 సంవత్సరాల 11 నెలల 16 రోజులు మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మరియు మన రాజ్యాంగం మనకు వచ్చినప్పటి దాకా ఈ లోపల 2 సంవత్సరాల 11 నెలల 16 రోజులు ఏదైతే ఈరోజు మనం లోక్సభ అని చెప్పుకున్నామో దాన్ని ఒక రాజ్యాంగ సభలాగా పెట్టుకొని దాదాపు 11 సార్లు దానిపైన వాళ్ళందరూ సమావేశమై 114 రోజులు దీని రాజ్యాంగం రచించడానికి కూడా ఒక ప్రణాళిక చేసి దీనికి ముందు వాళ్ళందరూ కూడా వివిధ దేశాలు తిరిగి అక్కడ నుంచి మన దేశానికి ఏం అనుకూలమవుతాయో అవన్నీ కూడా తెచ్చుకొని 700,000 సవరణలు అవన్నీ చేసి దాంట్లో భారతదేశానికి ఏమైతే అవసరమో దాదాపు 2,000 సవరణల నుంచి ప్రతిపాదనలు చేసి ఈ రాజ్యాంగాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఇంత కష్టపడి పెద్దలందరూ కూడా ఈ రాజ్యాంగాన్ని చేసిన తర్వాత మనం దాన్ని కాపాడాల్సిన బాధ్యత కూడా ఎంతో ఉంది. ఇకపోతే కమల్ సేవా సమితి దాదాపు 3 సంవత్సరాల నుంచి కమల్ సేవా సమితి అని స్థాపించి కమల్ గారు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. మామూలుగా ఏదో ఒక ఫౌండేషను సేవా సమితితో ఏదో స్థాపించిన తర్వాత నేను ఊరికే ఏదేదో బ్లడ్ బ్యాంక్ పెట్టేస్తాము అంటే మనకు, లేదంటే ఎక్కడన్నా ఒక 2 పుస్తకాలు పంపిణీ చేస్తాం ఆడికి అయిపోయింది, లేకుంటే ఇంకేదన్నా 2 రకాల బట్టలు ఇచ్చేస్తాం ఆడికి అయిపోయింది. అలా కాకుండా అన్ని రకాలు ఒకటని కాదు, ఏదన్నా పేదవారు ఏదన్నా ఆపదలో ఉంటే దానికి తక్క అమౌంటు బట్టలకు సంబంధించి, బ్లడ్ బ్యాంక్ సంబంధించి, ఇతర వంట సామాగ్రికి సంబంధించి ఒకటి కాదు ఎన్నో రకాలుగా నేను కూడా నిత్యం ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో చూస్తుంటాను. ఒక్కొక్కసారి నాకు కూడా కొంచెం ఎందుకు ఇలాంటి అవకాశం దేవుడు నాకు ఇవ్వలేదు అని కూడా అనిపిస్తుంటుంది. అది అందరికీ దక్కదు, 100 మందికి మాత్రమే అది దక్కుతుంది. దాంట్లో కమల్ ఈ విధంగా చేయడం నిజంగా చాలా సంతోషం. రాబోయే రోజుల్లో కమలు మరింతగా చేసి మరింతగా అన్ని రంగాల్లో ఎదిగి 10 మందికి చేతొడుగుతడుగా ఉండాలని కోరుకుంటూ, ఇవన్నీ చూసిన తర్వాత నేను కూడా రీసెంట్గా మనం కూడా ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేసే కార్యక్రమంలో కూడా ఉన్నా, దాన్ని కూడా రాబోయే రోజుల్లో ప్రకటిస్తాం. ఈ విధంగా చేస్తున్న కమలకి వాళ్ళ మిత్రబృందానికి అందరికి కూడా ఆ దేవుడు అన్నీ సమకూర్చే విధంగా సహాయ సహకారాలు అందించాలని, మా తరపు నుంచి నెల్లూరు తోరల శాసనసభ్యులు మా సోదరులు కొండరెడ్డి శ్రీరెడ్డి గారు కానీ మేమైతే కానీ స్థానిక నాయకులందరూ కూడా ఎప్పుడు కూడా ఆయనకి అండగా ఉంటామని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ దేవుడు చల్లగా చూడాలి కమలను మరింత పెరగాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా సెలవు.